సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాత్రిపూట 9:04 పాల్పడుతున్న జహంగీర్ ను చోరీ సొత్తును కొన్న రాకేష్ ను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జహంగీర్ పై గతంలో వివిధ ప్రాంతాల్లో 9:04 కేసులు ఉన్నాయని తెలిపారు. దొంగ నుంచి 10 గ్రాముల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగ సొత్తు కొన్నందుకు రాకేష్ ఇలియాస్ సంతోష్ వద్ద వస్తువులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నైట్ ఎస్పీ అక్కడి నుండి అరెస్ట్ చేయడం జరిగింది. రిసీవర్ని కూడా అరెస్ట్ చేసినాము. అతని పేరు జహంగీర్, పన్నమాధారం మెడ్చల్ ఏరియా. అతను ఇతను వేగబాండ్గా తిరుగుతూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉండకుండా వేగబాండ్కు సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్ తిరుగుతూ రాత్రిపూట 9:04 చేస్తూ ఉంటాడు. ఇతని దగ్గర నుంచి మేము 1-2 బైక్స్, తర్వాత 10 గ్రాముల గోల్డ్, 3 ల్యాప్టాప్స్, తర్వాత 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా సంతోష్ అలియాస్ రాకేష్ అనే అతను కూడా రిసీవర్, ఎవరైతే దొంగతనం జాంగీర్ చేసి సంతోష్కి ఇస్తా ఉంటాడు రిసీవర్గా, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేసిన జాంగీర్ కాన్పాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అదే ఆయన కన్ఫెషన్ మీద రాకేష్ని కూడా బోయిన్పల్లి హట్స్ దగ్గర అటెండ్ చేసిన చేసి అతని దగ్గర కూడా ల్యాప్టాప్స్ అవి రికవర్ చేయడం జరిగింది. గతంలో అండి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది. పాత నేరస్తుడే జాంగీర్. ఇతని మీద 16 కేసులు ఉన్నాయి. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, తర్వాత కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, నెక్చల్ ఉన్నది, తర్వాత పేట్ బషీరాబాద్లో ఉన్నాయి. ఈ అన్నింటిలో కలిపి పాత నేరస్తుడే 16 కేసుల్లో ఉన్నాయి. అన్నింటిలో శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ డబ్బులు అవసరం ఉండి ఏం చేయాలని తెలియక దాదాపుగా బోయిన్పల్లి ఏరియాలో నైట్ ఇళ్లలో దొంగతనం 3 కేసులు తీసినారు. అదేవిధంగా కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కూడా హాస్టల్లో సెల్ ఫోన్లో ఈ దొంగతనం కంప్లైంట్ చేశారు. ఈ 4 కేసులు ఇవన్నీ ఈరోజు కోర్టు డిమాండ్ చేశారు. ఈ ప్రపోజల్స్ అంటే కంటిన్యూ ఇంకా కేసులు అవసరం ఉండే ప్రపోజల్స్ చెప్పలేవు. దగ్గర దోస్తానే అయిపోండి, గాంజా దించి అలవాటు ఉండి ఒకటి దోస్తానే ఉండి వీడియో దొంగతనం చేయడము వాడికి ఇస్తే వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేస్తా ఉంటారు. మా యొక్క రిక్వెస్ట్, సీసీ కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఎటువంటి దొంగతనాలు కానీ ఎటువంటి అరాచక శక్తులు కానీ ఏమి జరగకుండా ఉంటే ఒక జరిగినా కానీ తొందరగా డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను సైతం దాంట్లో ప్రాజెక్టులో ప్రజలందరూ నాకు సహకరించి కెమెరాస్ పెట్టుకోవాలని నా అభిప్రాయం.